గట్టిగానే తీశారు పోస్టర్, ఫుల్ కలర్ఫుల్గా ఉంది. నాకు అర్థం కాదు, ముందు భగవద్గీత అంటే ఇన్ ద సెన్స్ కృష్ణుడు, ఐదుగురు గుర్రాలు అంటే వీళ్ళు పిల్లలు, ఐదుగురు రథసారథులు అనమాట. వీళ్ళందరినీ ఏం చేయబోతున్నారు, పిల్లలు పెద్దవాళ్ళని ఆటాడించడం అనేది బాగా తెలిసిన విషయమే. కానీ హౌస్ అరెస్ట్లో ఇంకెంత కొత్తగా ఎందుకు ఎలా ఆటాడిస్తబోతున్నారో మనం 90ml లాంటి మూవీ తీసిన డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారిని అడిగి, అంటే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ ఆయనే, సో శేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మనం. హలో, ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. హలో హలో నాన్న, ఇది డైరెక్టర్ గారి సీటు, నువ్వు ఇటు కూర్చో. స్వాగ్, ఇది చిన్న హీరోయిన్ పెట్టి సినిమా తీసిన డైరెక్టర్ గారిని పిలుద్దాం. డైరెక్టర్ శేఖర్ గారు, శేఖర్ రెడ్డి సార్, మేము ఎవ్వరం పిలిచారు రారు నాన్న, మీకే ట్యూన్ అయ్యారు, మీరే పిలవండి ఒకసారి. ఇట్లా పిలిస్తే డిక్టేటర్ కూడా వస్తారు డైరెక్టర్ గారు. అల్లరు కాదు సార్, వాళ్ళు పిలిచారు, మీరు ట్యూన్ చేశారు కదా, పిలిచారు. స్వీట్ స్వరాలతో పిలిచారు సార్ మిమ్మల్ని, రండి. ఇంప్రెషన్ పోతురా వాడికి, హౌస్ అరెస్ట్ పిల్లలు అంటే చాలా మంచి పిల్లలు అని నా అనే ఒక మాట్లాడుకుంటున్నారు. అంతే సార్, ఇంప్రెషన్ ఎక్స్ప్రెషన్ అయింది. కూర్చోండి. శేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ శేఖర్ రెడ్డి గారు ద క్రియేటర్ ఆఫ్ 90ml అండ్ ద క్రియేటర్ ఆఫ్ హౌస్ అరెస్ట్, అవర్ హౌస్ అరెస్ట్, వీరికి స్వాగతం సుస్వాగతం. అండ్ మీ అకుంఠిత దీక్ష పటిమకు, ఇటువంటి ఆడిముత్యాల లాంటి పిల్లల్ని పెట్టి సినిమా తీసినటువంటి మీ గట్స్ కి నా జోహార్లు సార్. రాసి తీసారు ఒక్కొక్క ఆణిముత్యమే, వెరీ సూన్ అంటే ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా వీళ్ళందరూ హీరో హీరోయిన్స్ అవుతారు తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆల్రెడీ హౌస్ అరెస్ట్ లో హీరోయిన్, తెలుగు సినిమా ఇండస్ట్రీ వీళ్ళందరూ కాబోయే స్టార్స్, సూపర్ స్టార్స్. సార్ నేను స్టోరీ గెస్ట్ చేస్తా, ఈమె హీరోయిన్, ఈమె కోసం వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ ఈమె రెస్క్యూ చేశారు, పనిలో పని ఈమె కూడా చైన్ లాగింది, అంతేనా సార్? ఏం చెప్తుంది, ఏం చెప్తుంది, సూపర్ గా చెప్పారు. మొత్తం ఫసక్ చేశారు అన్నమాట నేను. దట్స్ ఓకే, ఫసక్ చేశారట. బాటమ్ లైన్ ఫసక్ చేశారు ఈ అమ్మాయి, మామూలుగా బాటమ్ లైన్ ఫసక్ చేశారు అన్నట్లే, బాత్సమ్ లైన్ ఫసక్ చేశారు. ఈవిడ యాటిట్యూడ్, వొకాబులరీ నైస్ సార్. ఇంతమందిని పెట్టి తీసిన ఫస్ట్ ప్రొడ్యూసర్, పైసలు పైసలు ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ చెప్పండి, ప్రైమ్ షో, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉంటారు, కానీ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళే మన ఇండస్ట్రీలో ఏదో గొప్ప ప్రొడ్యూసర్ నిలబడ్డారు. డెఫినెట్లీ వెరీ సూన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీగా మారబోతుంది. వీళ్ళ గురించి నేను చెప్తాను, ఏ ప్రొడ్యూసర్ అని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కమర్షియల్ మూవీ తీయాలి, ఒక స్టార్తో తీయాలి, యా సేఫ్ అంటే ప్రతి ప్రొడ్యూసర్ సేఫ్ సేఫ్ గార్డ్ సేఫ్ లైన్లో ఆలోచిస్తారు. సినిమా పెట్టిన డబ్బులు వస్తాయంటేనే సినిమా తీస్తారు. నాకు ఈ సినిమాలో లాస్ అవుతుందంటే ఎవరు సినిమా తీయడు. బట్ ఈ ప్రొడ్యూసర్స్, మేము తీసే సినిమా కొత్తగా ఉండాలి, జనానికి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చే సినిమాలు ఒక కొత్త యూనిక్గా ఉంటాయి అనే అని ఇలానే ఉండాలి సినిమాలు. సో డబ్బు అనేది మన మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా మనం పెట్టిన డబ్బులు ఎక్కడ పోవు, మనం మంచి సినిమా తీస్తే అనే నమ్మకంతో వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేశారు. ఇలాంటి సినిమా స్టార్ట్ చేసే ముందు నేను భయపడ్డాను డైరెక్టర్గా, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఒక రూపాయి లాస్ అయ్యాడు అంటే సినిమా ఫ్లాప్ అంటారు ఈ రోజుల్లో. మనం ఎంత బాగా తీసినా కానీ ఈవెన్ నాకు 90ml బ్యాడ్ ట్యాక్ వచ్చింది. 90ml రిలీజ్ అయిన మొత్తం అందరు బ్యాడ్గా మాట్లాడారు, ఏంట్రా సినిమా చూడకుండా కూడా 90ml ఏంట్రా, నీ కథలేం దొరకట్లేదా, ఈ టైటిల్ ఏంట్రా. నేను 90ml ఓన్లీ హీరోకి పెట్టిన డిజార్డర్ తప్ప నేను మందు తాగుని ఎక్కడా చెప్పలా. బట్ లేటర్ అన్న తినగ తినగా వేప తీయనుండి అన్నట్టుగా సినిమా చూడగా చూడగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో మన తెలుగు రాష్ట్రాల్లో 90ml చూడని వ్యక్తి అంటూ లేడు. ఒక్కొక్కరు 3-4 సార్లు 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒకరు మెసేజ్ చేశారు సార్, 29 టైమ్స్ చూసాను సార్ అని. సో డెఫినెట్గా ఇలాంటి కథ అనుకున్నప్పుడు నేను భయమేస్తుంది, డబ్బులు వస్తాయా రావా, ప్రొడ్యూసర్ లాస్ అవుద్దామంటే నా ప్రొడ్యూసర్ నాకు ఫుల్ ధైర్యం ఇచ్చారు, శేఖర్ సార్ యూ గో హెడ్, డబ్బుల గురించి ఆలోచించద్దు. వాళ్ళు కంప్లీట్గా నిరంజన్ రెడ్డి గారు, అశ్విన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అండి, అశ్విన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో వీళ్ళు యుఎస్లో ఉంటారు, ఇక్కడ ఈ ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు. సో కంప్లీట్ బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పారు. మన నేను 24 అవర్స్ ఇక్కడ మెలుకొని పిల్లలతో సినిమా చేస్తూ ఉంటే 24 అవర్స్ వాళ్ళు అక్కడ మెలుకుని ఉండేవాళ్ళు. అంటే సినిమాలో ఎక్కడ ఏది అవసరం పడుతుందో, ప్రొడ్యూసర్గా నేను ఆ టైంకి అవైలబుల్ లేకపోతే ఎక్కడ సినిమాలో ఇబ్బంది పడతారో అని ఆల్ ద వే, మన డే టైం వాళ్ళకి నైట్ టైం కదా, వాళ్ళు అలా ఫోన్ టచ్లో ఉండేవాళ్ళు. సో అంత ప్యాషనేటెడ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్ అండి. అండ్ ఈ ప్రొడక్షన్ హౌస్లో ఆల్రెడీ ఇంకో మూవీ కూడా స్టార్ట్ అయింది, హనుమాన్, తేజస్ అజయ్ హీరోగా ప్రశాంత్ డైరెక్షన్. దట్స్ అగైన్ ఏ పాత్ బ్రేకింగ్ మూవీ. ఎగ్జాక్ట్లీ, అది ఒక
తెలుగులో వస్తున్న ఫస్ట్ సూపర్ మూవీ అనమాట. సో వీళ్ళు క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు అక్కర్లేదు. డెఫినెట్గా ఈ ప్రైమ్ షోలోంచి ఇలాగ కొత్త స్టోరీస్, కొత్త మూవీస్ జనాలకి ఎంటర్టైన్ చేయడానికి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ముందుంటుంది. సూపర్ సార్, సూపర్. సార్ ఎవరైనా పిల్లని పెంచుకుని అయితే పెళ్లి చేస్తారు, లేకపోతే దత్తత తీసుకొని పెంచుతారు. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ అమ్మాయిని తీసుకొని పెంచుకొని ఖచ్చితంగా హీరోయిన్ చేస్తారు సార్ మీ సినిమాలోనే. కన్ఫర్మ్గా అదే తెలుస్తోంది ఆ కళ అవుతుంది. ఎస్ అవుతుంది. క్యారవాన్ కూడా అడిగిందండి ఆవిడ ఫస్ట్ డే ఆఫ్ షూట్లో. స్క్రిప్ట్ కూడా అడగలేదు ఫస్ట్, క్యారవాన్ అడిగింది. సో అచ్చమైన లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే అందరు ఆర్టిస్టులు ఇక్కడ కూర్చుంటే ఆవిడ మాత్రం మీ పక్కన ప్లేస్ ఎత్తుక్కొని కూర్చున్నారు. అది అంతే అండి, కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్ బాగా చిన్నప్పటి నుంచి వస్తాను. అంతే వచ్చేసారి మీరు ప్లేస్ అంటే ఏంటి ఇక్కడ కూర్చోవచ్చు కూడా. చాలా వెరీ టాలెంటెడ్ ఈ అమ్మాయి. అంటే వీళ్ళందరితో నాకు వచ్చే పర్సనల్ అనుభవం ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. సరే నాన్న, టకటక మన ఆడియన్స్కి అర్థమవడం కోసం మీ పేర్లు చెప్పండి. చెప్పు నాన్న. అవీక్షణ. ఓహో, నువ్వు? ఫలిత్. ఆహా, నువ్వు? చరణ్. అబ్బా, నువ్వు? నిర్ణయ్. అబ్బా, చెప్పు నాన్న. ఓహో, సినిమా పేర్లు కాదు ఇప్పుడు రియల్గా అసలు మీకు మీ అమ్మా నాన్న పెట్టిన పేర్లు. ఈవిడ సారీ, ఈయన మీకు బారసాల చేసి పేరు మార్చకుండా దానికన్నా ముందు మీ అమ్మా నాన్న పెట్టిన పేర్లు చెప్పండి. ఒక్కసారి మీరు నాకు నేను చెప్పమంది అల్గారిథం కాదురా, పేర్లు ఆలోచిస్తారండి. అంటే వాళ్ళ పేర్లు వాళ్ళే మర్చిపోయారు అసలు ఈ సినిమాలో యాక్ట్ చేసి యాక్ట్ చేసి. మీరు ఏదైనా చేయగలరు సార్ ఎవరినైనా రోజు. అంటే వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి ఇంజెక్ట్ అయిపోవడానికి వాళ్ళని ఆ పేర్లతో పిలుచుకోమని చెప్పాను అనమాట. సో తనకి వీక్షణ అంటే సార్ కమింగ్ సార్ అంటదన్నమాట. ఫలిత్ ఎస్ సార్. ఇలాగ వాళ్ళకు షూటింగ్ అంతా కూడా రోజు 100 మంది వాళ్ళని ఆ పేర్లతో పిలిచి వాళ్ళకి మా పేర్లు ఇయ్యే. అంటే 100 మంది పిలవడం వేరు, మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్యూన్ చేశారు సార్. నేను చూసాను కదా పేరెంట్స్ కూడా అలా పిలవడం వల్ల మొత్తం వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగితే నా పేరు ఆహా, నా నిక్ నేమ్ అని ఒరిజినల్ పేరు చెప్తుంది. సరే పోనీ, ఇలా అడుగుదాం. నీ పేరు ఆహా, నిక్ నేమ్ ఏంటి, ఒరిజినల్ పేరు చెప్పు ప్లీజ్. కొంచెం లాక్ చేయకుండా చెప్పు తొందరగా. చెప్ నీ ఒరిజినల్ పేరు అంటే నిక్ నేమ్. అది ఇంతసేపు గుర్తొచ్చింది చూసారా కుషులు. నీ పేరు నాన్న? నా పేరు శివ. నీ పేరు? అబ్బో బా, మీ కొడుకు అనిపించుకున్నాడు. వెరీ నైస్. నేత్ర. హీరోయిన్ 1, హీరోయిన్ 2 సార్ మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో. హ్యారీ పాటర్ సిరీస్ లాగా హౌస్ అరెస్ట్ కూడా 1, 2, 3, 4, 5 12th సిరీస్ లో వీళ్ళందరూ హీరో హీరోయిన్స్ అయిపోతారు. పార్ట్ 2 కోసం వీళ్ళందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ చేద్దామా దూకేద్దామని అంతే. నాకు ఒక డౌట్ సార్, ఒకరిని ఇద్దరిని కనీ పెంచడానికి తల ప్రాణాలు తొక్కొస్తున్నాయి ఇంక్లూడింగ్ మాకు. మీరు ఇంతమంది పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ని కూడా తీసుకొని ఒక ఇల్లు తీసుకొని, వీళ్ళైతే ఒక నెలన్నర 2 నెలలు అండి అదే ఇంట్లో టైటిల్కి తగ్గట్టే అరెస్ట్ అయిపోయి అంటారు. టీమ్ షూటింగ్ చేశారు, ఎలా భరించారు సార్ ఇంతమందిని? పిల్లలు నాకు బాగా ఇష్టం, అందరు నన్ను అరే ఎక్కడ ఏ ఫంక్షన్ కానీ ఈడేంట్రా పిల్లలు కూడా మొత్తం పిల్లలతో తిరుగుతావు అని అనేవాళ్ళు అనమాట. సో నేను ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలందరూ అలా గుంపు గుంపు కూడిపోతారు అనమాట. సో పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను అండ్ నేను చేసే ప్రతిసంలో కూడా పిల్లల్ని పెడతాను. నాకు అవసరం 90 ml కూడా ఆల్మోస్ట్ ఒక 6 to 7 కిడ్స్ ఉంటారు బిగినింగ్ ఎపిసోడ్ మొత్తం కూడా. సో అందులో తర్వాత మొత్తం పిల్లలతోనే తీసే సినిమా అంతా కూడా. అంటే జనరల్గా పిల్లలని ఎక్కువ వాళ్ళలోకి దూరిపోయి వాళ్ళు ఇంజెక్ట్ అయిపోయి వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటే వాళ్ళు మనకు తొందరగా వాళ్ళకి నేను డైజెస్ట్ అయిపోతాను ఈజీగా. దానివల్ల ఏదైనా నేను చెప్పినా వాళ్ళు వింటారు. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్కి వెళ్ళిపోవాలి మనం. సో అప్పుడు మన మాట వాళ్ళు ఈజీగా వింటారు. కష్టం సార్, మీరు చాలా ఏజ్ గ్రూప్లో వెళ్ళారు. 5 వెళ్ళారు, 10 వెళ్ళారు, 12 వెళ్ళారు, 4 వెళ్ళారు, 3 వెళ్ళారు. పాదరసం అంటారు, ఎందులో పోస్తే అందులోకి వెళ్ళిపోతాను. మరి ఇంత పాదరసం నేను తట్టుకోలేను సార్ నిజంగా. సరే ఓకే, మనం పిల్లలతో మాట్లాడదాం. ఏ నాన్న, నువ్వు ఫస్ట్ మీ ఫాదర్ వచ్చి ఈ పలానా సినిమాని నేను పెడుతున్నానని చెప్పినప్పుడు ఏదో డిస్కషన్ జరిగింది ఉంటుంది కదా, నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచిగా 30 డేస్ షూటింగ్ వచ్చిందని ఇంట్లో పార్టీ చేసుకున్నాను. నాన్న, నేను వాడిని అడిగాను కదా, నీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమైంది, బట్ మనం కొంచెం ఆగి మాట్లాడుకుందాం సరేనా? ఓకేనా? నేత్ర, నువ్వు చెప్పినా నీకు ఈ రోల్ నరేట్ చేసినప్పుడు నీకు ఏమైనా ఈ రోల్లో నేను ఇలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనిపించిందా, అలా అనిపించిందా, నీకు ఇంతకుముందు ఏమైనా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? నాకైతే చాలా బాగా అనిపించింది, మంచి ఆన్లైన్ క్లాసెస్ ఎగ్గొట్టేశా. అంటే వీళ్ళు మనోభావాలు మరి ఇంతలా ఓపెన్ అయిపోయి చెప్తారు అనుకోలేదండి. నాకు అర్థమైంది నాన్న, నాకు అర్థమైంది. సరే పోనీ, నువ్వు నీ ఎక్సైట్మెంట్ ఎందుకు కాదన్నా నువ్వు చెప్పు. ఆన్లైన్ క్లాసెస్ ఎగ్గొడుతున్నావు అని అనిపించింది, బట్ ఎలా కోపప్ చేసావు స్టడీస్? ఇంకా ఇది నేనైతే చాలా బాగా చేశాను. మా స్కూల్లో అందరూ నన్ను కోఆపరేట్ చేశారు, మా ప్రిన్సిపల్, మా టీచర్, మా ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ.
వచ్చిన తర్వాత అన్ని రాసుకున్నా నేను నోట్స్ అన్ని. ఇంకా నన్ను అడగనీయండి రా, మీరు నన్ను కొంచెం అడగనీయండి ఓకేనా. ఇప్పుడు మనం ఖుషీని అడుగుదాం. నానా ఇప్పుడు నీకు డైరెక్టర్ గారు నువ్వు సినిమాని ఆఫ్ చేసింది కూడా కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి కదా. నీకు అసిస్టెంట్ ఉండాలి, మిర్రర్ ఉండాలి, టచ్అప్ బ్యాగ్ ఉండాలి, మరి ముఖ్యంగా క్యారవాన్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయా? సార్ ఏంటి సార్ ఇది? అంటే మనకు కొంచెం వాళ్ళని ముందు మీరు వాళ్ళని మీ కంట్రోల్ తెచ్చుకోండి. అలా కంట్రోల్ తెచ్చుకోకుండా మాడితే వాళ్ళు అసలు వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు వాళ్ళు. అది 90 ml తీసి తర్వాత హౌస్ అరెస్ట్ తీసిన మీకు సెట్ అవుతుంది, నాకు సెట్ అవ్వదు. ఒరే ప్లీజ్ రా. నిజంగా వీళ్ళు నిజంగా బంగారు కొండలు, అసలు ఏం చెప్తే అది వింటారు, ఇలా చెప్తే అలా చేస్తారు. తెలుస్తోంది, ఒకరికి కీ ఇస్తే ఇంకొకరు రియాక్ట్ అవుతున్నారు. బంగారు కొండలు నిండు కుండలు ఇది. కానీ నాకు నాకు బాబు నచ్చాడు సార్. ఎందుకు మేడం? నన్ను చూసి హాయ్ అక్క అన్నాడు సార్ వాడు. వాడు బాబు అట్లా అనడం వల్ల మిగతా వాళ్ళందరూ న్యాచురల్గా ఆ పాత్ ఫాలో అయిపోయి అక్క 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 అన్నారు సార్. వాట్ ఎ ట్రైనింగ్ అండి. ఫస్ట్ మాతో ఆంటీ అన్నాడు. అంటే మీరు ఒక చిన్న రిక్వెస్ట్, సార్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ రేపు పొద్దున ప్రీమియర్కి వచ్చినప్పుడు వీళ్ళకి అలవాటు చేయకండి అక్క అన్న అక్క అన్న. వాళ్ళని కూడా అక్క అన్న అంటే వరుసలే మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఓకే జోక్స్ అపార్ట్, చక్క చక్క ఎవరిని అడిగింది వాళ్ళకి చెప్పన్నానా, నీకు మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ ఏంటి ఈ హౌస్ అరెస్ట్ షూటింగ్? ఆగు, ఇంకా అయిపోయింది, ఇంకా రకర అయిపోయింది, మనం అడుగుదాం. ఎవరిని అడిగితే వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ చెప్పు. రోప్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్. ఓ అవి కూడా ఉన్నాయా? వీళ్ళు సూపర్ కిడ్స్ పెట్టిన సినిమాలో వీళ్ళు ఎగిరిగిరి కొడతారు గాల్లో. హౌస్ అరెస్ట్ అంటే ఏదో చిన్నపిల్లలతో చేసిన సినిమా, చిన్నపిల్లలు చూడగా, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీళ్ళందరూ సినిమా అంతా యాక్షన్ మూడ్లో ఉంటుంది. 90 ml డైరెక్టర్ అంటే అందరూ అనుకుంటారు ఏదో చిన్నపిల్ల, ఇది పెద్ద కమర్షియల్ మూవీ తీసి చిన్నపిల్లలతో చేసినండి. చిన్నపిల్లలతో చేసిన కమర్షియల్ మూవీ ఇది, ఇట్స్ ఎ యాక్షన్ మూవీ. ఇది మాస్ బీసీ సెంటర్లలో విజిల్స్ కొట్టే సినిమా ఇది. ఏంటి పిల్లల సినిమాకి మొత్తం బీసీ ఆడియన్స్ మొత్తం విజిల్స్ కొడతారు థియేటర్లో. చూద్దాం వాళ్ళు చేసే స్టంట్స్ కి, వాళ్ళు చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కి. ఎవరు సార్? మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ లేకపోతే హాలీవుడ్ నుంచి ఎవరినైనా? యా అంటే మేము యాక్చువల్గా జపాన్ నుంచి వచ్చారు, చుంచాంగ్ కింగ్ అని. చుంచాంగ్ కింగ్ గారు ఆయన చేశారు. అదేంటి యాక్షన్ పర్యవేక్షణలో పిల్లలు ఎగిరెగిరి దుంకి దుంకి జాకీ చాన్ అడిగాము, ఆయన వేరే షూట్ లో బిజీగా ఉండడం వల్ల లేదు. ఆయన పర్సనల్ కోవిడ్ టైం కదా, టికెట్స్ దొరకకుండే మైట్ బి అయి ఉంటది. జాకీ చాన్ రమణాలి మానే చాలా ఇష్టం. యా చెప్పాం కదా జాకీ చాన్ మనకు ఖచ్చితంగా హీరోయిన్ అవుతుంది సార్, నాకు నో డౌట్స్ అబౌట్ ఇట్. ఆవిడ మాత్రం జోక్స్ అపార్ట్, బట్ ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ లాగా అన్ని కంపోజ్ చేసి చేశారు. నాకు ఎలా తెలిసి ఈ సినిమా గురించి అని నేను కూడా చెప్తాను ఇంత డెప్త్ లో. ఎస్ నాన్న నువ్వు చెప్పు, మీ ఫాదర్ డైరెక్షన్ లో నువ్వు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అరే మా ఫాదర్ నాకు కాకుండా వీళ్ళందరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు హై అని ఎప్పుడైనా అనిపించిందా నీకు? నో. ఇప్పుడు చెప్పు. నో. ఇప్పుడు నో. వాట్? 2 డేస్ నాతో మాట్లాడలేదు. ఏ ఫస్ట్ ఈ సినిమాలో ఆడి క్యారెక్టర్ వేరే వాళ్ళని సెలెక్ట్ చేశాను చేస్తే నాకు నీ సినిమాలో క్యారెక్టర్ ఇవ్వవా అని 2 డేస్ మాట్లాడలేదు. మాట్లాడకపోతే కొంచెం అంటే పిల్లలు కలర్ఫుల్గా అంటే అందరూ వైట్గా ఉండాలని ఉద్దేశంతో వేరే అబ్బాయిని సెలెక్ట్ చేశాను ఫస్ట్. అంటే మైట్ అంటే అదొక నాకు డైరెక్టర్గా నా అది నా దాన్ని ఏమంటారు స్వార్థం, అది నా స్వార్థం. అంటే నాకు స్క్రీన్ మీద అందరూ కూడా ఫుల్ తెల్లగా ఉండాలి పిల్లలందరూ కూడా అంటే అని అంటే మామూలు కొద్ది కలర్ తక్కువ అనే ఫీలింగ్ అది. అందువల్ల నేను ఫస్ట్ తీసుకోలేదు క్యారెక్టర్ వాడు నుంచి. యా సో లాస్ట్ మినిట్లో వాడు లక్ బాగుంది, ఆ కుర్రోడికి సీరియల్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే సరే ఫైనల్గా విని తీసుకున్నాను. నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా, ఒకరికి కూడా పోటీ పడి చేశారు అందరిగా వాళ్ళందరూ. వీళ్ళు పెద్ద హీరోలు ఎంత టైమింగ్తో చేస్తారో అంత టైమింగ్తో చేస్తారు. మీరు చేయించారు అంత టైం ఇచ్చి వాళ్ళకి చెప్తానండి, ఆ టైం ఎలా ఇచ్చారో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ నువ్వు చెప్తున్నానా, నీకు ఏదైనా రోప్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ చాలా డిఫికల్ట్గా అనిపించి ఒక డైలాగ్ ఏదైనా లెంతీగా ఉండి ఎక్స్ప్రెషన్ రాక ఏంట్రా ఇది అని అనిపించిన సీన్ ఏదైనా ఉందా? ఏం లేదు, డైరెక్టర్ సార్ అన్నీ సరిగ్గా చెప్పలేదు. తెలుస్తుంది మిమ్మల్ని పక్కకి వెళ్ళి అడిగితే ఇంకా ఎంత కష్టపెట్టారు ఈ సీన్కి, లేకపోతే ఈ స్విమ్మింగ్ పూల్ సీన్కి ఇంకెంత వాళ్ళు డిఫికల్ట్ ఫేస్ చేశారు అన్ని నిజాలు బయటకు వస్తారు అనమాట. ఓకే బట్ నీకైతే 100% నచ్చింది. నీకు మోస్ట్ ఫేవరెట్ ఎవరు ఈ ఐదుగురులో? ఐదుగురులో అడిగాను రా నేను, నాకు మీ ఇంటెలిజెన్స్ తెలిసే ఐదుగురులో అడిగాను. మోస్ట్ ఫేవరెట్ ఎవరు పిల్లలు పిల్లల్లో? మీరిద్దరు గర్ల్స్, షీస్ హీరోయిన్ 1, హీరోయిన్ 2 అదే అదే అర్థమైంది. సరే ఓకే, నువ్వు క్లాసెస్ మిస్ అయినప్పుడు కానీ ఈ 1 మంత్ 1.5 మంత్ 2 మంత్స్ అదే ఇంట్లో ఉండి అరెస్ట్ అయిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా నీకు ఒక్క 1 అవర్ బ్రేక్ వచ్చినా బయటకు వెళ్తే బాగుంటుందా బా ఇంట్లోంచి అని అనిపించిందా? అస్సలు అనిపించలేదు.
నిజంగా అనిపించలేదు. సరే ఈ ఐదుగురులో, ఈ పెద్దవాళ్ళ ఐదుగురులో నీ ఫేవరెట్ ఎవరు చెప్పు. శ్రీనివాస్ రెడ్డి సార్, సప్తగిరి సార్, రఘు అంకుల్. ఫేవరెట్ అంటే ఒక్కరే ఉంటారా? పర్వాలేదు సార్, సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు, నాకు అది ఎప్పుడు అర్థమైంది. ఓకే గుడ్. నాన్న నువ్వు చెప్పు, నీకు అసలు మీరు ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి, అగ్రిమెంట్ సైన్ చేయడానికి, క్యారవాన్ కావాలనడానికి, క్యారవాన్ కావాలడానికి, ఇట్స్ ఓకే, అంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వడానికి ఏంటి రీజన్? ఈ సినిమాని మీరు ఎందుకు సైన్ చేయడం జరిగింది హీరోయిన్ గారు? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మీకు నచ్చి నచ్చిందా? ఓకే అన్నారా? ఎందుకండి, మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా అవన్నీ కాదని హౌస్ అరెస్ట్ ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారండి? అలానే పిల్లలకి, పిల్లల సినిమా కాబట్టి హైలైట్ అవుతుంది. మరి హీరోయిన్ కాదండి మేడం మీరు, పిల్లల సినిమాని ఎలా చూస్ చేసుకున్నారు? సరే వీళ్ళందరూ టకా 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 సెలెక్ట్ అయ్యారు, ఈ క్యారెక్టర్ కి మీరు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేశారని విన్నాను. ఒక 600 మంది పిల్లల్ని, 600 కిడ్స్ ని మేము ఆడిషన్ చేయడం జరిగింది. ఓ, సో దాంట్లో దగ్గర దగ్గర తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక 35-40 మంది వచ్చారు ఈ ఒక్క పాప క్యారెక్టర్కి. అంటే పెద్ద ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు, ఈ ఏజ్ వాళ్ళు తక్కువ మంది వచ్చారు అనమాట. అందులో 35 మంది వచ్చి వస్తే దాంట్లో బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ తిన్న పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్గా, అంటే చాలా టాకటివ్గా ఇంప్రూవైజేషన్ చేసి చెప్తూ, మనం ఒకటి చెప్తే దాన్ని కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం యాడ్ చేసి చెప్పినా అంటదన్నమాట, మనకు బోనస్ ఇస్తుంది అనమాట. సో ఈ బోనస్ ఇస్తుంది కాబట్టి పాప కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. ఇంత కంటెంట్ ఇచ్చాను, చక్క 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 దాన్ని ట్రిమ్ చేసి మన సినిమాలో చెప్పింది ఒక డైలాగ్ చైనా జోకు, అది తన ఇంప్రూవ్ చేసింది. నాది స్క్రిప్ట్లో లేదు మేడం, అది నాకు అందుకే బోనస్ ఇస్తాను తీసుకున్నా కదా, ఆ బోనస్ ఇచ్చింది. బాగా ఇచ్చావమ్మా నువ్వు బోనస్, చాలా మందికి చాలా ఇచ్చారు చైనా జోక్. చైనా జోక్ అనే ఇది బాగుందన్న, దీన్ని సినిమాలో 3-4 చోట్ల వాడేయండి, చైనా జోకు అంటే ఉంటది. సార్ ఈ హౌస్ అరెస్ట్ అనేది, ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎందుకంటే పిల్లల సినిమాలు ఇంతవరకు రాలేదని నేనేం చెప్పను, వచ్చాయి, బట్ ఎవరైనా అంటే ఒక కమర్షియల్ లేకపోతే కొత్త కాన్సెప్ట్ తోటి మూవీ తీసిన డైరెక్టరు, 90 ml లాంటి ఒక కొత్త తరహా సినిమాని తీసిన డైరెక్టర్, నెక్స్ట్ మూవీ ఇంకేదన్నా అని చెప్పి జనరల్గా యాజ్ అన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు అలా కాకుండా టక్కన వచ్చారు, హౌస్ అరెస్ట్ అని టీజర్ వదిలేరు, ఎక్కడ చూసినా పిల్లలే ఉన్నారు, మన ఫేవరెట్ పర్ఫార్మర్స్ ఉన్నారు, కామెడియన్స్ అన్నారు, పర్ఫార్మెన్స్ ఉన్నారు, ఎలా మీకు ఈ థాట్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్చువల్గా 90 ml నేను ఏది చేయాలనుకున్నా సరే ఒక కొత్త కథని స్క్రీన్కి అందించాలనుకుంటాను. అంటే ఒక 100 rupees పెట్టి థియేటర్కి ఆడియన్స్ వస్తే ఏదో కొత్తదని చూడాలి, ఆ ఫ్రెష్నెస్. అంటే ఏముంది, ఎందుకు వెళ్ళండి రా ఈ సినిమా, ఏముంది సినిమాలో చూడడానికి, అంత రొటీన్ అనవద్దు. 90 ml కూడా రోజు 3 పూట్ల హీరో మంద అవుతాడు, తేపోతాడు, సర్వే అవ్వడు, కొంచెం కొత్తగా డిఫరెంట్ ఉంటుంది. అట్లా హౌస్ నెక్స్ట్ సినిమా కూడా అలాగే కొత్తగా చేయాలనుకున్నాను. వేరే స్టోరీ రెడీ చేసుకుంటే అనూప్ రూపెన్స్ గారు ఉండి, శేఖర్ పిల్లల మీద చేద్దాం శేఖర్ అని నాకు ఆయన రోజు ప్రదర్శించేవాడు. ఈ పిల్లల గోల్ ఏంటని అనుకున్నాను నేను, అంటే మనంటే కమర్షియల్ థియేటర్ కదా, పెద్ద సినిమా చేద్దామని. సో ఆయన ప్రెజర్ వల్ల నేను 2 ముగ్గురిని పంపించాను, ఖర్చు చెప్పండి అనూప్ గారు ప్రొడ్యూస్ చేస్తారంట అని. ఆయన విని, శేఖర్ అందరూ పిచ్చి పిచ్చి కథలు చెప్తున్నా శేఖర్, ఏదైనా నువ్వు చెప్పొచ్చు కదా ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు, సరే ఆయన కోసం అని చెప్పేసి ఒక 1/2 hour ఆలోచించి, ఈ జనరేషన్ కిడ్స్ ఎంత అప్డేటెడ్గా ఉంటారు, ఎంత బ్రిలియంట్గా ఉంటారు అనేది చెప్పాలి, అది ఎలా చెప్తాం అని ఆలోచించి, ఒక మిడ్ నైట్ పేరెంట్స్ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు మాత్రమే ఉంటే దొంగలు పడితే వీళ్ళు ఎట్లా వాళ్ళని ఓవర్కమ్ చేస్తారు, ఎట్లా వాళ్ళని డిఫెండ్ చేస్తారు అనేది మనం చాలా ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు, చాలా వాళ్ళ పిల్లల్లో ఉండే తెలివితేటలు అవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని అనిపించింది నాకు. ఇది ఆయనకు జస్ట్ ఇట్లా ఆలోచించి సింగిల్ లైన్ తాటలా చెప్పాను, చాలా బాగుంది శేఖర్ ఇది అన్నాడు. ఇదేంది, ఏది చెప్పినా బాగుంది అంటాడా, ఇది నిజంగా బాగుందా అని నేను ఇంకా సరే ఆయన కోసం ఆయన ప్రతి రాస్తూ రాస్తుంటే నాకు ఇది ప్రేమ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. అంటే పిల్లల్లో ఉండే యాక్టివిటీస్, వాళ్ళని చాలా బ్రిలియంట్గా ప్రొజెక్ట్ చేయాలనే విధానంలో వచ్చిన కొత్త కొత్త సీన్స్, ఇదే చేయాలి సినిమా. అంటే నేను అనుకునే కమర్షియల్ యాంగిల్స్ ఏవి మిస్ కాకుండా, ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా జనాలకు కొత్త తరహా సినిమా మనం అందించగలుగుతాం. ఇప్పుడు హీరోయిన్ పెట్టి హీరోయిన్ పెట్టి అందరు సినిమాలు చేస్తారు. సో శేఖర్ అనేవాడు 90 ml తర్వాత, అరే ఇటు కొత్త జనాన్ని ఎంచుకున్నాడు, కొత్త వేలో వస్తున్నాడు, మన నాకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ లాగా ఉంటుంది సినిమా. ఇప్పుడు నేను డైరెక్టర్గా ఫోకస్ అవ్వ, అంటే అందులో మన స్వార్థము ఉంది, సో అట్ ది సేమ్ టైం కొత్తదాన్ని జనాలకు అందించవచ్చు నాకు ఇది కూడా. అందులో ఈ జనరేషన్ కిడ్స్ ఎంత అప్డేటెడ్ ఉన్నో చెప్పడానికి నాకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళందరూ టెక్నాలజీనే చూస్తారు. ఏరు సార్ వీళ్ళంతా, అంటే మనం మాటల్లో ఉండి లాక్ చేసేసారు.
మీరే కంగారు పడకండి, వాళ్ళకు హౌస్ రెస్ట్ అనేది అలవాటు అయిపోయింది. సో ఎవరు వచ్చినా ఇలా హౌస్ రెస్ట్ చేస్తారు. మొన్న మధ్య శ్రీనివాస రెడ్డి సప్తగిరి వచ్చారు, ఇలాగ మాట్లాడుతూ లాకేసి వెళ్ళిపోయారు. అంటే సాయంత్రం ఓపెన్ చేశారు అనుకోండి సార్, నాకు సాయంత్రం దాకా స్కోప్ లేదు సార్. నాకు ఇంట్లో ఒక నా సొంత పిల్లాన్ని నేను హౌస్ అరెస్ట్ చేసి వచ్చాను సార్. వచ్చేస్తారు మనం ఇంటర్వ్యూ అయ్యేలోపు నేను పిలుస్తాను, ఖచ్చితంగా సాయంత్రం లోపు తీస్తారు గ్యారంటీ సార్. మీకు వాళ్ళతో పడిపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా మీరు పిల్లలు క్యూటర్ అనిపిస్తుంది సార్ నాకు. అంత తీయండి, తలుపులు తీయండి. నేను మన ఇంటర్వ్యూ వెళ్ళి ఫోన్ చేస్తాను సార్. వాళ్ళకి హౌస్ హెస్ట్లు యాక్ట్ చేసి హౌస్ హెస్ట్ ఎవరిని పడితే వాళ్ళని హౌస్ హెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా హౌస్ చేస్తే అయ్యాం. నెక్స్ట్ ఇయర్ ఏదో అదృష్టం బాగుంది, స్కూల్ రెగ్యులర్ స్టార్ట్ అయితే టీచర్లను కూడా హౌస్ హెస్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ మొబైల్స్ లాక్కొని పరిస్థితి ఏంటి? చేసినా చేస్తారు మేడం. అంటే మీరు అన్ని ఇలా కూల్ గానే చెప్తారు? అంటే పిల్లలకు అంత ఎంజాయ్ చేస్తారు సినిమా వాళ్ళు. అంటే ఈ సినిమా చూస్తే ఆ పిల్లలందరూ కూడా ఫ్యామిలీస్ అంత ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు చేసే ముద్దు బుద్ధి పనులను కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, క్షమించేస్తారు, బాగా చేశారు. మీకు ఇంత ఓపిక ఎలా వచ్చింది? అంటే ఏదో జరుగుంటుంది. నేను విన్నది మీరు మీ చెల్లెల్ని కూడా విపరీతంగా, అంటే యాజ్ అ ఫాదర్ నాట్ లెస్ దాన్ అ ఫాదరే పెంచి పెద్ద చేశారు అని విన్నా. అంటే ఇక ఆమెకు వంటలు చేసి పెట్టి జడలేసి ఇంకా ఆ రేంజ్ అనమాట. ఆ రేంజ్లో అంటే అక్కడి నుంచి వచ్చిందా మీకు ఓపిక, లేకపోతే హౌ? మేము ముగ్గురం పిల్లలము, నేను మా తమ్ముడు మా చెల్లి. చాలా మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. సో ఆ చనిపోవడం వల్లనే మా అమ్మ పనికి వెళ్ళేది, కూలి పనికి వెళ్ళేది. సో ఇంకేదో పిల్లల్ని తమ్ముడిని చెల్లిని టేక్ కేర్ చేసుకుని నేనే కాబట్టి ఇంకా తనకి జడ్లు వేసుకోవడము, తినిపించడము, స్కూల్ పంపించడము, సో అట్లాగా కేర్ చేయడం అనేది జరిగింది. బట్ మోర్ ఓవర్ దానికంటే కూడా నాకు పిల్లలంటే బాగా ఇష్టం ఎక్కువ, బై నేచర్ అది. అది సో ఇంకా అలాగా పెరిగి పెద్దాం. ఇంకా మా అమ్మగారే బాగా కష్టపడి మమ్మల్ని. నైస్ సార్, నైస్ నైస్. హౌస్ అరెస్ట్ మూవీకి వస్తే మీరు 1.5 మంత్ అండి వీళ్ళు. ఎందుకు నాకు ఇంత తెలుసు అనేది మరి సినిమాలోనే చూడండి, ఎలా ఇంత లోతుగా తెలుసు అని. 1.5-2 మంత్స్ ఆ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మినిమం వాళ్ళని ఆ క్యారెక్టర్కి అకస్టమ్ అయ్యేలాగా చేసి ఆ తర్వాత కథకు అనుగుణంగా ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో వీళ్ళందరినీ ఉంచి రోజు వెళ్ళి రావడం ఇబ్బంది అవుతుంది పిల్లలకి కాబట్టి వాళ్ళకే హౌస్ అరెస్ట్ అని తగ్గట్టుగా హౌస్లో వాళ్ళని అరెస్ట్ చేసేసి ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు వాళ్ళని మాత్రం ఇస్తే బాగోదు కదా, మళ్ళీ గొడవ చేస్తారు, మీరు వెళ్ళేసి వస్తున్నారు మేమున్నాం ఏంటి అని. నేను ఉంటేనే టోటల్గా ఫ్యామిలీస్కి, ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా వచ్చి అక్కడ స్టే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అది కోవిడ్ టైంలో షూట్ చేశాను మేము. సో కోవిడ్ టైంలో పిల్లల్ని అది మొయినాబాద్లో షూటింగ్ అక్కడ నుంచి డైలీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లొకేషన్లో నుంచి దూరం అయిపోద్ది. అందులోనూ ఆ పిల్లలు అక్కడ చేపెట్టి ఇక్కడ చేపెట్టి ఎవరు జ్వరం వచ్చినా ఏదైనా కోవిడ్ వచ్చినా మళ్ళీ అది షూటింగ్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో అందరూ సేఫ్గా ఉండాలి కాబట్టి వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పి తలా ఒక రూమ్ ఇచ్చాము. సో నేను అక్కడే ఉంటే వాళ్ళకు ధైర్యం, డైరెక్టర్ గారు ఉన్నారు అంటే మనం ఏదో తెలియని ఊరికి వచ్చాము, మనం సేఫ్టీయా కాదని భయం ఉండకుండా ఉంటుంది కాబట్టి నేను కూడా అక్కడే ఉన్నానమాట. సో వాళ్ళందరూ స్ట్రాంగ్ అనమాట, సార్ కూడా ఇక్కడే ఉన్నారు, మాకేం భయం లేదు. నైస్. ఎలా వస్తాయి సార్ మీకు ఇట్లాంటి ఐడియాలు 90ml కానీ ఆ తర్వాత? ఎందుకంటే అది చాలా కొత్త కథ అండ్ హౌస్ అరెస్ట్ కానీ ఎలా వస్తాయి మీకు ఈ థాట్స్? ఏదో జరుగుండాలి, అయితే ఏదైనా ఎక్కువ చదువు ఉండాలి, లేకపోతే ఏదైనా ఎక్కువ మనుషుల్ని చూస్తుండాలి? యా, ఎక్కువ నేను మూవీస్ ఎక్కువ చూస్తాను మేడం. నేను అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ కొద్ది తగ్గించాను, బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి 4 షోస్ అంటే 4 షోస్కి వెళ్ళిపోయేవాడిని మార్నింగ్. మొత్తం డైలీ 4 షోస్ చూసిన తోలు చాలా ఉన్నాయి సినిమాలు. సో ఏం చేసిన ప్రతి సినిమాకి వెళ్ళిపోయి మనం ప్రతి సినిమా అనలైజ్ చేసేవాడిని, ఈ డైరెక్టర్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాడు, ఇది అలాగ ఇలా తీస్తే బాగుండేది, ఇన్ని దగ్గర అనలైజ్ చేసేటప్పుడు మనం తీస్తే ఎలా ఉండాలి. మనం ఏదో కొత్తగా చెప్పకపోతే ఈరోజు ఆడియన్స్ సినిమా చూడరు మేడం. అసలు ఎందుకు చూడాలి నా సినిమా, ఆడియన్స్ ఎందుకు చూడాలని క్వశ్చన్ ఫస్ట్ నేనే వేసుకుంటాను. సో నా క్వశ్చన్కి ఆన్సర్ నాకు వచ్చినప్పుడు అది స్టార్ట్ చేస్తాను. యో ఇది చూడడానికి ఇందులో స్పేస్ ఉంది, ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్ ఇది నేను తీయొచ్చు, ఇది తీస్తే నేను నాకు బ్యాడ్ మార్క్స్ అయితే పడవు. అరే శేఖర్ రెడ్డి అనే వాడి సినిమా చూస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు అనలా ఉంటేనే చేస్తాను నేను. సూపర్ సార్, సూపర్. కలర్ఫుల్గా ఉన్న ఈ పోస్టర్స్కి మరింత కలర్ ఖచ్చితంగా. ఒక అడుగు ఆవిడ అడుగు వారు వినోదిని గారు వేశారు, వారు మా సినిమాలో ఉన్న ఏకైక హీరోయిన్ ఏకైక హీరోయిన్ ఏకైక అంటారా మీరు? అంటే ఇంకొక హీరోయిన్ కూడా ఉంది, దాన్ని లేటర్ అని రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ. Just being jokey. Yeah. మన హీరోయిన్ వన్ అండ్ ఓన్లీ కాదు సరే, ఓకే మెయిన్ అనుకుందాం అండి, మెయిన్ అనుకుందాం. మన ఏకైక హీరోయిన్ వినోదిని గారిని కూడా పిలిచేస్తే కొంచెం కలర్స్. వినోద్ గురించి చెప్పే ముందు వినోదిని గురించి చెప్పే ముందు అసలు 5 జెంట్స్ చేస్తాం జనరల్ గా, 6 దొంగల్లో ఒక లేడీని పెట్టాలి. సో 6 మగవాళ్ళు ఒక లేడీతో అట్లా చాలా సినిమాలు వచ్చున్నాయి వీళ్ళకి లవ్ ట్రాక్. సో మళ్ళీ అలా అనుకునే ఛాన్స్ ఉంది. సో వీ షుడ్ ట్రై సంథింగ్ డిఫరెంట్, ఎవరిని చేద్దాం అన్నప్పుడు వినోదిని క్యారెక్టర్ కూడా 10 ఆప్షన్స్ చూసాం. చూసిన తర్వాత లేదు, అన్నింటిలోకి వినోదినే సూపర్.
సూపర్ అని ఫైనల్ చేయడం జరిగింది. అండ్ నేను నా ఎక్స్పెక్టేషన్కి ఏం మాత్రం తగ్గకుండా దానికి 10 రెట్లు ఎక్కువనే వినోద్ పర్ఫామ్ చేసింది. సూపర్. అసలు మన హీరోయిన్ గారిని పిలిచి అసలు ఇంకా చాలా అడగాలండి సినిమా గురించి. వినోదిని గారు ప్లీజ్ కమ్. హాయ్ అండి. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి. ఇది కొత్త హాయ్ అండి, నేర్చుకోండి మీరు కూడా చూసి. సో డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? సూపర్ వినోదిని, ప్లీజ్. వినోదిని గారు పేరుకు తగ్గట్టే మీరు ఎంతో వినోదాన్ని అందిస్తూ వస్తున్నారు. అండ్ హౌస్ అరెస్ట్లో ఇంకా ఎక్కువ రేట్లు, బికాస్ ఒక్కొక్క చిన్న గిమ్మిక్ కూడా ఉంది క్యారెక్టర్ పరంగా, అది వెండితెర మీద చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇంతమంది పర్ఫార్మర్స్తో కలిసి చేయడం అంటే వెరీ డిఫికల్ట్. ఎందుకంటే టైమింగ్, ఒక ఆపోజిట్ ఒక యాక్టర్ ఇస్తే ఫైన్, ఇంతమందిని టైమింగ్ని మనం చేస్తూ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ చేస్తూ మనల్ని కూడా ఐడెంటిటీ చూపించుకోవడం అంటే వెరీ డిఫికల్ట్. సో హౌ డిడ్ యూ ఫేస్ ఈ ఎక్స్పీరియన్స్, మీకు ఎలా అనిపించింది? అంటే ఒక కళాకారుడిగా మనం ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తర్వాత మనం వేసే ప్రతి అడుగులో వి వాంట్ టు లర్న్ సంథింగ్ న్యూ. మామూలుగా మనం ఒక కొత్త విషయం తెలుసుకుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ హౌస్ అరెస్ట్ మూవీలో ఇంతమంది స్టార్స్తో యాక్ట్ చేసి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి నన్ను ఎంకరేజ్ చేసినందుకు, నన్ను తీసుకుని ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, సప్తగిరి గారు కానివ్వండి, రఘువన్న కానివ్వండి, అంటే వాళ్ళు చేసినటువంటి మూవీస్తో పోలిస్తే నా కెరీర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా నేను. సో అలాంటి స్టార్స్ కూడా ఈవెన్ ఎంత హంబుల్గా ఉంటారంటే, పర్వాలేదు విను, నువ్వు ఇంప్రూవైజ్ చేసుకో, ఇలా చెప్పు, ఇలా ఈ మోడ్యులేషన్ చెప్తే బాగుంటుంది, సో నువ్వు ఇలా చెప్తున్నావు కదా దాన్ని ఇంకో వేళ ట్రై చేయి అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా స్పోర్టివ్గా ఉంటారు. సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరితో వర్క్ చేయటం. బయాస్డ్గా కాకుండా మామూలుగా జనరల్లీ ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్, ఐదుగురిలో పెద్దవాళ్ళలో మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరు? పర్సనల్ ఫేవరెట్ అంటే ప్రత్యేకంగా ఎవరు లేరు నాకు, ఎందుకంటే అందరు కూడా ఎంత గొప్ప ఆర్టిస్టులు అంటే, ఇందులో ఈ నలుగురిలో ఇద్దరు కొత్త వాళ్ళని పెట్టాను. వాళ్ళలో ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేకుండా వాళ్ళకు ఒక స్క్రీన్ స్పేస్ ఇచ్చారు, వాళ్ళలో ఉన్న ఫియర్ని బయటకు తీస్తారు. అందులో ఆ లాస్ట్లో ఉన్న ఉన్ని కృష్ణ అనే వ్యక్తి ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం, అది ఏదో ఒక సీన్ రెండు సీన్ సినిమాలో చేసేవాడు అంతే. అలాంటి అతనికి కూడా మంచి స్పేస్ ఇచ్చారు, అతను ఇంత పెద్ద స్టార్స్తో చేస్తున్న ఫీలింగ్ అతనికి ఏ రోజు లేదు. సో ఇంత గొప్ప ఆర్టిస్టులు వాళ్ళు, అసలు పిల్లల్ని కూడా మొత్తం వాళ్ళ ఉన్న భయాన్ని తీసేసి ఒక డైరెక్టర్గా నేను ఎంత మింగిల్ అయిపోయి వీళ్ళు కూడా అంతే, రాగానే పిల్లలు అన్నయ్య సీన్ అన్నయ్య సప్తగిరి అన్నయ్య అన్నయ్య అలా అంత కలిసిపోయారు వాళ్ళు. అంటే కలిసిపోయే ఛాన్స్ వీళ్ళు ఇచ్చారు, దానివల్ల నాకు వర్క్ ఈజీ అయిపోయింది, పిల్లల్లో భయం పోయింది. సో ఆర్టిస్టులో భయం లేదు, ఏ సీన్ చెప్పినా వాళ్ళు అల్లుకుపోయి చేస్తూ ఉన్నారు, ఇంప్రూవైజ్ చేస్తూ ఉన్నారు. ఆ యాక్టివిటీ వాళ్ళు ఇచ్చిన స్పేస్ వల్ల నాకు వర్క్ ఈజీ అయిపోయింది, అనుకున్న టైంలో నేను ఫినిష్ చేయగలిగాను. సార్ రియలీ రియలీ ఐ వుడ్ సే ఆ ఇల్లు ఎక్కడ దొరికింది సార్ మీకు అసలు నిజంగా ఎలా పట్టారా ఏంటిది కదా కదా? ఆ ఇల్లు విషయంలో కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 హౌసులు చూసాం, పెద్దగా స్పేషియస్గా ఉండాలి, 2 మినిట్ బ్లాక్స్ ఉండాలి. మనకి ఏంటంటే సినిమా 2 అవర్స్ ఒక ఆడియన్స్ కూర్చొని చూస్తుందంటే ఎక్కడ ఐ కాంటాక్ట్ అతను బోర్ అనిపించకూడదు. మల్టిపుల్ బ్లాక్స్లో సినిమా కెమెరా ట్రావెల్ అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ ఉంటే తప్ప అది సినిమా చూసిన ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో సీరియల్ అనుకోండి, ఒకటే ఇంట్లో పెడతారు, ఒక యాంగిల్లో పెడతారు, సినిమా తీసేస్తూ ఉంటారు, కానీ ఆ ఫీలింగ్ రావద్దు అంత పెద్ద సినిమా రన్ చేయాలంటే. సో దానికోసం 20 హౌసెస్ చూసాము, చూసి ఫైనల్గా ఇంకొక హౌస్కి అడ్వాన్స్ ఇచ్చేదాం అనుకుంటున్నాం, ఇంకా ఈరోజు ఇచ్చేయాలి అనుకుంటున్న టైంలో ఈ హౌస్ ఫొటోస్ వచ్చాయి. చాలా బ్లాక్స్ ఏమి చూస్తాం, చూద్దాం వెళ్ళి అది వెళ్ళి చూసాము, వెంటనే ఫైనల్ చేసాం, 2 డేస్లో షూట్కి వెళ్ళిపోయాం. సరే, మ్యూజిక్ కూడా సూపర్ హిట్, ఇప్పటి వరకు వచ్చిన సింగిల్స్ కానీ వచ్చిన వీడియోస్ కానీ అవన్నీ. సో మ్యూజిక్ గురించి, ఈ సినిమాకి ఆర్ఆర్ చేసిన ప్లస్ గురించి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనూప్ ప్రిన్స్ గారు. అండ్ ఈ సినిమా ఇలాంటి ఒక ఆలోచన అలా పుట్టడానికి కారణం ఆయన, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. 90 ఎంఎల్ కన్నా ముందు అనూప్ రూపెన్స్ పేరు నాకు తెలుసు, పర్సనల్గా అతను ఎప్పుడు నేను కలవలేదు, ఎందుకంటే కలిసే అవకాశం నాకు రాలేదు. 90 ఎంఎల్ అప్పుడు వెళ్ళినప్పుడు నేను కథ చెప్పే వరకు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, నేను కొత్త డైరెక్టర్ని కథ స్టార్ట్ చేసే ముందు వరకు. ఆఫ్టర్ 90 ఎంఎల్ కథ ఫినిష్ అయిపోయిన తర్వాత శేఖర్ అని భుజం ఇచ్చేసి అలా నడవడం మొదలు పెట్టాడు. అంటే అక్కడ నుంచి ఈ స్టార్ట్ ఫ్రెండ్షిప్, అంటే అలా భుజం ఇచ్చేసి అంటే అతనితో సమానంగా నన్ను ట్రీట్ చేస్తున్నాడు. సో అది అతని బేసిక్ నేచర్, ఎవరినైనా సరే తనతో సమానంగా చూస్తారు. సో ఆ ఫ్రెండ్లీ నేచర్ నాకు తన నుంచి అక్కడి నుంచి నాకు అడాప్ట్ చేసి మేము బ్యాంక్కి వెళ్ళి సాంగ్ సిట్టింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సేమ్ అంత ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు 90 ఎంఎల్ చాలా పెద్ద సాంగ్స్ ఇచ్చారు, అన్ని సింగిల్ సాంగ్ కానివ్వండి, అన్ని ఆడియో పెద్ద హిట్. సో 90 ఎంఎల్లో చాలా ప్లస్ అయింది సాంగ్స్. సో దాని తర్వాత ఈ సినిమాకి వచ్చరికి మేము ఫ్రీ బర్డ్స్ అనే సాంగ్ రిలీజ్ చేసాము. బికాస్ ఆఫ్ కొంచెం ఈ పారాడిక్ కండిషన్స్ వల్ల ఆ సాంగ్ మేము సరిగ్గా ప్రమోట్ అవ్వలేదు, బట్ ఆఫ్టర్
ఆఫ్టర్ రిలీజ్ ఆ సాంగ్ వేరే హైట్స్కి వెళ్తుంది. ఎక్కడ పిల్లల ఫంక్షన్స్ చేసినా, ఎక్కడ పిల్లల ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినా ఆ సాంగ్ ఖచ్చితంగా పిల్లలు పర్ఫామ్ చేస్తారు. యా అంటే ఈ దాన్ని సాంగ్ రాసింది చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు నన్ను అన్నయ్య, నేను అన్నయ్య అన్నయ్య పిలుస్తాను ఆయన్ని. ఆయన జనరల్గా చాలామందికి సాంగ్స్ రాయించుకోవడం దొరకరు ఆయన టైం, అంటే అంత బిజీయెస్ట్ లిరికిస్ట్ ఆయన. నేను ఇలా ఫోన్ చేసి అన్నయ్య సినిమాకి సాంగ్స్ రాయాలి ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. అవును తమ్ముడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? రేపటి నుంచేనా అని. నేను గోవా వెళ్ళాల్సింది, ఎప్పుడు వెళ్ళాలని? టూ డేస్ తర్వాత కదా, నేను రేపు కాదు కదా. టన్ వచ్చేసారు, సాంగ్స్ రాశారు. ఆయన కూడా పిల్లల మైండ్ సెట్ లోపలికి వెళ్ళి రాసిన పాట అది. ఆ సాంగ్ వింటే అనిపిస్తుంది, అంటే పిల్లల బాధలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడు హోంవర్క్ చేయి అంటూ ఉంటారు, ఆ పని చెప్తారు, ఈ పని చెప్తారు. అంటే మాకంటూ ఒక ఫ్రీడమ్ ఉండదు. ఈరోజు ఇంట్లోంచి పేరెంట్స్ వెళ్ళిపోయారు, ఫ్రీ బాగా పిల్లల ఫ్రస్ట్రేషన్ చూపించారు. ఎగ్జాక్ట్, కంప్లీట్ పిల్లల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది. చంద్రబోస్ గారు ఆయన పదహారు రూపంలో వర్ణించారు, బ్యూటిఫుల్గా ఈయన కంపోజ్ చేశారు. ఈవెన్ ఆర్ఆర్ విషయంలో కూడా ఒక పెద్ద సినిమాకి ఆయన ఎంత కష్టపడి ఆర్ఆర్ చేస్తారు, అంటే ఒక పవన్ కళ్యాణ్ సినిమాకి ఎలా వర్క్ చేశారో అవసరం సినిమాకి కూడా అలాగే వర్క్ చేశారు. నేనంటే స్పెషల్ కేర్ శేఖర్ పెద్ద హిట్ కొట్టాలి, శేఖర్ నా ఫ్రెండ్ నిలబడాలి, ఇలాంటి పర్సన్ తను. సార్ ఇంతమందిని మీరు వేసుకొని మీరు హిట్ కొట్టకపోతే ఇంకేం చేస్తారు సార్? డెఫినెట్లీ అది హౌస్ అరెస్ట్ అనేది థియేటర్స్లో అందరు ఆడియన్స్ని అరెస్ట్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది, ఎందుకంటే ఇందులో ఒక చాలా రిమార్కబుల్ అమ్మాయి చేసింది అనమాట. అసలు అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈయన చెప్పట్లేదు. నేను సెకండ్ హీరోయిన్ గురించి చెప్దాం అనుకున్నాను. మరి సెకండ్ కాదు సార్, సెకండ్ హీరోయిన్ గురించి స్పెషల్. సెకండ్ హీరోయిన్ గురించి సెకండ్ హీరోయిన్ గురించి చెప్దాం అనుకున్నాను, అది అయిపోయిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ గురించి చెప్తాను. ఫస్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట. మొత్తం అందరికి వాచ్ పోతాయి అసలు. ఒక రే ఈ బ్యాచ్ మొత్తాన్ని ఇరగొడుతుంది అనమాట ఫస్ట్ హీరోయిన్. నా పక్కన హీరోగా హృతిక్ రోషన్ గారిని అనుకున్నారు, కానీ ఆయన కూడా కోవిడ్ టైంలో బాంబే టు హైదరాబాద్ ట్రావెల్ చేయలేరు కాబట్టి ఆయన ఇట్స్ ఓకే వి విల్ డూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ అన్నారు. పార్ట్ కాదు హృతిక్ రోషన్ గారు, ఆయన చెప్పారు ఎనర్జీ మీ ఎనర్జీకి మ్యాచ్ చేయలేను అని చెప్పారు అనమాట. ఓ అది ఆయన ఔదార్యం తప్పితే ఇంకొకటి కాదు. సో అందుకే నా పక్కన అంటే నా అంత బ్యూటీ కాకపోయినా ఇంకొంచెం ఎక్కువ బ్యూటీగా ఉండే, సారీ ఆయన బ్యూటీ అనకూడదు కదా, హ్యాండ్సమ్గా ఉండే రవి గారు కూడా ఉండడం జరిగింది. ఓ నా పక్కన కాదు, అదే ఆ అమ్మాయి పక్కన. ఆ తర్వాత మంచి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు. హేమా హేమీలు, కెన్ ఐ రివీల్ ద నేమ్స్? నో యు కెన్. థ్యాంక్స్. రవి బాబు గారు కానివ్వండి, వారు కూడా ఒక మంచి రిమార్కబుల్ రోల్, ఎందుకంటే కొన్ని టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్స్. రవి బాబు గారు గురించి చెప్పాలి, యాక్చువల్గా December 31st నైట్ మాకు షూట్ అయిపోయింది, జాన్ ఫస్ట్ షూటింగ్. అది పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ క్యారెక్టర్, ఎవరు చేస్తే బాగుంటుంది అప్పటికి డైలమా, అంటే ఒక క్యారెక్టర్ సెలెక్షన్లో నేను అంత ప్రొఫెషన్తో ఉంటాను. నాకు పేర్లు మైండ్లో ఉన్నాయి, తెల్లారితే షూటింగ్, డేట్స్ కాల్ చేస్తాం, వాళ్ళ డేట్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు, కొంతమంది ఏమో ఇలా ఉంది. సో నైట్ మెసేజ్ పెట్టా, అన్నయ్య రేపు మార్నింగ్ షూటింగ్, మీరు క్యారెక్టర్ చేయాలి నాకు అని పెట్టాను. పెడితే ఆయన మార్నింగ్ 10 o'clock కాల్ చేస్తారు, శేఖర్ ఎక్కడ షూటింగ్? ఇందే క్యారెక్టర్ ఏంటి ఏంటి అని ఏం అడగల, శేఖర్ ఎక్కడ షూటింగ్? అంటే ఆయన నాకు 90 ml ఆయనతో నేను ట్రావెల్ చేయాల్సింది, దాంట్లో ఒక క్యారెక్టర్ ఆయనకు చెప్పాను నేను. అప్పుడు ఆయన కథ బాగా నచ్చింది, బట్ అది అన్ఫార్చునేట్లీ వర్కౌట్ కాలేదు. ఇది చెప్పగానే ఎక్కడ షూటింగ్ అన్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి నేను, అంటే ఇది చేయాలి, ఓకే డన్. సో ఆయన అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన జనరల్గా అంటే మెసేజ్ పెడితే టక్కున షూటింగ్కి వచ్చే ఆర్టిస్ట్ ఎంతమంది నాకు తెలియదు, కానీ నాకు ఆ రోజు ఆ క్యారెక్టర్కి అవసరము, నాకు షూటింగ్ రావాలని ఆయన పెడితే ఆయన వచ్చి చేశారు నాకు. గుడ్ విల్, గుడ్ విల్ సార్. శేఖర్ సార్ అందరితోటి ఇలా గుడ్ విల్ గా ఉండడం వల్ల రైట్ ఫ్రమ్ ది కెమెరామ్యాన్స్ టు ది డిపార్ట్మెంట్ టు ఎవ్రీబడి మేము తెలుసుకున్నాము. మా ఫస్ట్ హీరోయిన్ గారు అయితే మాకు ఇచ్చిన కోఆపరేషన్ మామూలు విషయం కాదు, అసలు ఇంక్లూడ్ కంప్లీట్ కాస్ట్యూమ్స్తో సహా ఆవిడే పర్చేస్ చేసుకొని మాకు చాలా కోఆపరేట్ చేశారు. అది వారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువ. జోక్స్ అపార్ట్, అతి త్వరలో హౌస్ అరెస్ట్ థియేటర్స్లో రాబోతోంది. మంచి మంచి ఆర్టిస్టులు రైట్ ఫ్రమ్ కృష్ణ కౌశిక్ అండ్ అందరూ చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు అండ్ రవి గారు అండ్ అసలు హీరోయిన్ అయితే అసలు మీరు వెండితెర మీద చూడాలి. ఫస్ట్ సెకండ్ కాదు కానీ ఇద్దరు హీరోయిన్స్, ఒకరు వినోదిని గారు అయితే ఇంకొక వారు. సో హౌస్ అరెస్ట్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్. 90 ml లాంటి ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారి నుంచి వస్తున్న మళ్ళీ ప్రయత్నం, సూపర్ హిట్ హౌస్ అరెస్ట్ రిలీజ్కి బిఫోర్ అనౌన్స్ చేస్తున్నాం. మీరు మీ పిల్లలతో నిరభ్యంతరంగా దర్జాగా
థియేటర్స్కి వెళ్ళి చూడగలిగిన సినిమా హౌజరిస్. అండ్ ఇంకోటి చాలామంది ప్యారానిక్ కండిషన్లో ఈ సెకండ్ వేవ్లో తర్వాత బాగా డిస్టర్బ్డ్ మూడ్స్లో ఉన్నారు అందరు కూడా. బాగా అంటే అసలు ఒక అంధకారంలో అసలు ఏంటి మన లైఫ్, అసలు ఈ ప్రపంచం అది ఇలా అయిపోయింది ఏంటి అని, అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్, ఈ వారం మనము ఫోన్ కాల్లో మాట్లాడిన వాళ్ళు నెక్స్ట్ వారం వాళ్ళ నెంబర్ని మన ఫోన్లో డిలీట్ చేసిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, చాలా హెల్తీగా ఉన్నవారు. నెక్స్ట్ వీక్ వాళ్ళ నెంబర్ని డిలీట్ చేస్తుంటే ఒక ఒక తెలియని బాధ, లైక్ మన టీఎన్ఆర్ కానివ్వండి, నా ఫ్రెండ్ నంద్యాల రవి కానివ్వండి. సార్ కూడా కోవిడ్ దాకా వెళ్ళి హాస్పిటల్ని కూడా అందరికీ హలో హాయ్ నన్ను ట్రీట్ చేయండి అని ఇదే స్మైల్ తోటి హాస్పిటల్ దాకా వెళ్ళి వచ్చారు. సో ఏంటంటే ఏం లేదు, ఏది వచ్చినా సరే మన ధైర్యమే మనల్ని కాపాడుతుంది. మనం అధైర్యపడితే మన బాడీ మన కంట్రోల్ తప్పుతుంది, మనం ధైర్యంగా ఉంటే కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది అంతా కూడా. సో ఆ ధైర్యమే నన్ను కాపాడింది, ధైర్యంతో ఉండండి, అందరినీ మీ ధైర్యం కాపాడుతుంది. సూపర్. అలాగే ధైర్యంగా అదే ఆనందంగా మీ ఆ డిస్టర్బ్డ్ మైండ్ సెట్ అంతా కూడా పోవాలంటే సినిమాకి మించిన బిగ్గెస్ట్ అండ్ ఎంటర్టైనింగ్ మీడియం లేదు. హౌస్ అరెస్ట్కి మించిన బిగ్గెస్ట్ సినిమా ఇంకొకటి కూడా లేదు. బికాస్ ఆనందంగా ఒక టూ మంత్స్ మొత్తం పబ్లిక్ అంతా హౌస్ అరెస్ట్ అయినారు. ఇప్పుడు థియేటర్లోకి వచ్చి ఒక్కసారి వాళ్ళు హౌస్ అరెస్ట్ అయితే వాళ్ళలో ఉన్న డిస్టర్బ్డ్ మూడ్ మొత్తం బయటికి తీసేసి వాళ్ళు రీఫ్రెష్ చేసి హ్యాపీనెస్ని అరెస్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ మూడ్తో మళ్ళీ రీఎనర్జెటిక్గా బయటికి పంపిస్తాం మేము. అలాంటి ఒక సినిమా అవుతుంది ఇది. అండ్ ఇది కంప్లీట్గా అందరం చిన్నపిల్లలు ఉండరు కాబట్టి పిల్లల సినిమా మాత్రం అనుకోకూడదు. ఇది పిల్లలతో కలిసి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇట్స్ ఏ కమర్షియల్ మూవీ పక్క, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. పిల్లలందరిలో ఐదుగురు పిల్లల్లో ఖతర్న కిలాడి ఎవరండి? మనం ఈరోజు హౌస్ అరెస్ట్ ఇంటర్వ్యూ సందర్భంగా వారికి కేకే అని బిరుదిద్దాం. ఖతర్న కిలాడి ఐదుగురిలో బాగా సార్? సూపర్. అది నాకు కూడా ఇప్పుడు వచ్చింది, నేను రైటర్ అయిపోతాను, ఏదో ఒకటి అవుతాను లేదు సార్, చెప్పండి. నేను వెళ్ళిపోతానండి. ఏమండి బిరుదిమ్మంటే వెళ్ళిపోతానంటారు? అంటే ఒకరికి బిరుదు ఇచ్చాను అనుకో, పిల్లలకు కదా అంటే అలా కాదు సార్. ఒకరికి బిరుదు ఇచ్చాను అనుకోండి, మిగతా వాళ్ళు వేసిన తాళం తీయకుండా వెళ్ళిపోతారేమో అని భయం సార్. ఇప్పుడు మాత్రం తీస్తారని నాకు ఇంచు కూడా గ్యారంటీ లేదు. అసలు వినోదిని కొట్టారు పిల్లలు, మామూలు కొట్టలేదు అసలు. ఒళ్ళు ఒళ్ళు దగ్గరికి వెళ్ళి రే నాచురల్ గా చెయ్యండి రా, ఇంకా బాగా చెయ్యండి రా చెప్పారు. ఒకటికి హ్యాండ్ క్రాక్ అయిపోయింది, చెయ్యి విరిగిపోయినా బ్యాండ్ వేసుకుని కూడా వచ్చి యాక్ట్ చేశారు. మీకు నేను ఒక విషయం చాలా అంటే హ్యాపీగా షేర్ చేసుకోవాలి, లేదంటే యాంగ్జైటీతో షేర్ చేసుకోవాలి తెలియదు, కానీ నా స్విమ్మింగ్ పూల్ సీన్ వాళ్ళ కాలుతో తంతని స్విమ్మింగ్ పూల్ పడిపోవాలి. సో ఆ సీన్ కోసము దే ఆర్ లిటరలీ సార్ ని 1 మంత్ నుంచి 1 వీక్ నుంచి సతాయిస్తున్నట్టు. మేము ఎప్పుడు కొట్టాలి పిల్లల్లో సార్? ఎస్, నాకు తెలిసిన మీరు చెప్పిన చెప్పని విషయాలు కూడా చెప్పించి ఇన్ని క్వశ్చన్స్ అడిగాను సార్. బ్యాలెన్స్ బ్రెయిన్ వీట ఆడుకోవడం, అష్టాచెమ్మ ఆడుకోవడం ఒకటే మిగిలింది, ఇంకా తలుపులు తీయరేంటి సార్ వీళ్ళు? వీక్షణ, చరణ్, ఫలిత్, డోర్ తీయండమ్మా. అంటే వాళ్ళకి అలా హౌస్ హోస్ చేయడం అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళకి ముందే చెప్పారు సార్ మీరు మన సినిమా అంతా హౌస్ అరెస్ట్ చేశారు కదా, సినిమా రిలీజ్ దాకా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను మేడం, కానీ వాళ్ళు సీరియస్గా చెప్పారు, నన్ను లాక్ చేసిన తర్వాత అర్థమైంది నాకు. ఈ విషయం నాకు ఇప్పుడు చెప్తారా సార్? మీరు అంటే జోక్ అనుకున్నాను, నేను చూస్తుంటే సీరియస్ అని నాకు ఇప్పుడు తెలిసింది. వాళ్ళ కోసం కాకపోయినా ఆడియన్స్ కోసం మాకు ఎప్పుడు సార్? అది ఈ మంత్ లోనే ఉంటుంది డెఫినెట్ గా. తొందరగా ఉండనివ్వండి సార్, ఎందుకంటే మా బిడ్డ కూడా కష్టం సార్, వాళ్ళకి అలవాటు అయిపోయింది మీకు అలవాటు అయిపోయింది. మనం త్వరగా సినిమా రిలీజ్ చేస్తాము, వీళ్ళు కూడా మన హౌస్ హోస్ట్ నుంచి రిలీజ్ చేస్తారు గ్యారంటీగా, షూర్. సో ప్రేక్షకులందరినీ మనం త్వరలో హౌస్ అరెస్ట్ చేస్తే వీళ్ళు మనం రిలీజ్ చేస్తారు. హౌస్ అరెస్ట్ మీరు థియేటర్స్కి వచ్చి చూడండి, అప్పుడు మేము ఈ హౌస్ నుంచి అరెస్ట్ అయిన వాళ్ళం రిలీజ్ అవుతాం. ఇంకేంటా కను కొనుక్కున్న గాగరా చోలీలు అవి చూపించుదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.